సహోదరులు సహోదరులు, షద్రక్ మెషక్ అబెద్నగో వలె యవ్వన ప్రాయంలో దేవుని కొరకు రోషంగా జీవించాలి. మా శరీరములు మలినం కాకుండా ఈ లోకంలో ఉన్నటువంటి విశ్వాసాలు, ఈ లోకంలో ఉన్నటువంటి మూఢనమ్మకాలు, ఈ లోకంలో మనుషులు ఏర్పరచుకున్నటువంటి ఏమాత్రము పనికిరాని సిద్ధాంతాలు మమ్మలను ప్రభావితం చేయడానికి వీలేదు. మాకంటూ జీవము కలిగిన దేవుడు ఉన్నాడు, ప్రాణంగా ప్రేమించే దేవుడు ఉన్నాడు, మనిషిని సృష్టించిన సృష్టికర్త ఉన్నాడు, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన బిడ్డలుగానే మేము జీవిస్తాం. వాళ్ళు ఎక్కడ జీవిస్తున్నారు? బబులోను దేశము. బబులోను దేనికి సూచనగా ఉంది? లోకానికి సూచనగా ఉంది. నెబుకద్నెజరు దేనికి సూచనగా ఉన్నాడు? సాతానుకు సూచనగా ఉన్నాడు. శద్రక్ మెషక్ అబెద్నగో దేనికి సూచనగా ఉన్నారు? లోక మాలిన్యము అంటకుండా ప్రభు కొరకు పరిశుద్ధులుగా జీవించడానికి రోషము కలిగిన క్రైస్తవులకు సూచనగా ఉన్నారు. ఏమంటున్నారు? మేము నీకు మొక్కం. నెబుకద్నెజరు నీ సిద్ధాంతాలకు, నీ ఆలోచనలకు, నీ విశ్వాసానికి మేము మొక్కం, మేము తలవగ్గం ఖచ్చితంగా చెప్పేశారు. ఏం జరిగింది? శ్రమ వచ్చి పడింది. ఏం జరిగింది? అగ్నిగుండం పెరిగిపోయింది, 7 రెట్లు పెరిగిపోయింది. ఏం చేశారు? తాళ్లతో సకిలతో కట్టిపడేశారు. తీసుకెళ్ళి ఏం చేశారు? అగ్నిగుండంలో వేసేశారు. వాళ్ళు అగ్నిగుండంలో వేయబడుతున్నప్పటికీ కూడా భయపడరా? సంఖ్యలు బిగిస్తూ ఉన్నప్పుడు ఒకరి ముఖం ఒకరు చూసుకొని ఏమంటావు? ఓ దండం పెడదంటావా? ఏమైనా శత్రుకు ఏమంటావు నువ్వు? నీకేమనిపిస్తుంది? ఏదో చూసి చూడనట్టుగా దండం పెడితేపోతేమో? ఏమంటావు అభిజ్ఞో? నువ్వేమంటావు? మీ ఇద్దరు ఏమంటే నేను అదే అనేస్తా. ఏమనుకుంటున్నారు మీ ఇద్దరు? అదే ఆలోచిస్తూ ఉన్నావు. త్వరగా ఆలోచిస్తున్నారు బాబు. వాళ్ళు సంఖ్యలు బిగించేస్తారు, ఏ నిమిషంలోనే సరే మన లోపల దోహేస్తారు. త్వరగా చెప్పండి ఒక మాట. ముందంటారే డిస్కషను మనల్ని గడితే మాత్రం అబ్బో భలే ఉండేది కదా. నో డిస్కషన్. అభిజ్ఞో శద్రకుని చూస్తే శద్రక్ ముఖంలో సంపూర్ణ విశ్వాసం. శద్రక్లో కానీ అభిజ్ఞో కానీ మెషక్లో కానీ ఒకరి ముఖాలు ఒకరిని చూస్తే పట్టించుకోని అవసరంలా, ధైర్యంగా ఉందాం. మన దేవుడు సజీవుడు, ఆయనే వచ్చి మనల్ని రక్షిస్తాడు. ఎస్ 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 ముగ్గురు ఎస్ఏ తీసుకెళ్ళి లోపలేసేసారు. ఎక్కడ? అగ్నిగుండంలో పడేశారు. ఏం జరిగింది? నెబుకద్నెజరుకి నిద్ర పట్ల. నెబుకద్నెజరు వాళ్ళు చెప్పిన విధానం విన్నాడు. నెబుకద్నెజరు రాజును బొట్టును పేరు పెట్టి పిలిచారు వాళ్ళు. నెబుకద్నెజరు ఈ ప్రతిమకు మ్రొక్కనందుకు మమ్మును ఒకవేళ నీవు అగ్నిగుండంలో వేస్తే మేము సేవించే దేవుడు అగ్నిగుండములో నుండి మమ్మును విడిపించుటకు సమర్థుడు. ఆ మాట అంటున్నప్పుడే నెబుకద్నెజరుకి భయం పుట్టుకొచ్చుంటుంది. ఏమిటి ధైర్యం? ఏమిటి ధైర్యం? ఎక్కడి నుంచి వచ్చింది ధైర్యం? సరే చూద్దాం, ఎలా మీ దేవుడు వచ్చి విడిపిస్తాడో చూద్దాం. వేయండి లోపల వెళ్ళని, 7 రెట్లు పెంచండ్రా. పెంచి పడేశారు. కానీ ఎక్కడో నెబుకద్నెజరుకి డౌట్. వాళ్ళు చెప్తున్న విధానం చూస్తుంటే, వాళ్ళ ముఖంలో ఉన్న ధైర్యం చూస్తూ ఉంటే నిజంగా వాళ్ళ దేవుడు వచ్చుంటాడు, ఎందుకని మనం చూద్దామని చెప్పి పైనుంచి చూశాడంట. చూస్తే కళ్ళు తిరిగిపోయే దృశ్యం. వెంటనే పక్కన ఉన్నటువంటి మంత్రిని పిలిపించి, అయ్యా మంత్రి, ఇట్రా ఇట్రా. ఏంటయ్యా, ఎంతమందిని వేశారు మీరు అగ్నిలో? 3 నేనయ్యా. ఏది ఆ శద్రకు మెషకు అభ్యంతుకోనేగా? అవునయ్యా. మరి 4వ వాడు ఉన్నాడు ఏమిటయ్యా? అక్కడ 4వ వాడు ఎలా ఉన్నాడు? దేవుని స్వరూపమందు వారి మధ్య సంచరిస్తూ ఉన్నాడు. దేవుడు మనకు తోడుగా ఉన్నట్లయితే అగ్నిగుండము కూడా మనల్ని ముట్టనే ముట్టదు. దేవుడు మనకు తోడుగా ఉన్నట్లయితే మన చుట్టూ ఉన్నటువంటి హాని చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి సైతాను మనుషులు, వారి పన్నాగాలు, వారి ప్రయత్నాలు మనల్ని తాకనే తాకవు. దేవుడు మాకు తోడుగా ఉన్నాడు అనేటటువంటి ఆ నమ్మకము, ఆ విశ్వాసము వారికి ఏమిచ్చింది? ధైర్యాన్నిచ్చింది, ధైర్యాన్నిచ్చింది. దేవుడు మనకు తోడుగా ఉన్నట్లయితే ధైర్యము, దేవుడు మనకు తోడుగా ఉన్నట్లయితే అభయము,
ఆయన మనకు తోడుగా ఉంటే ఎంత ధన్యత, ఎంత భాగ్యము.